చేగుంట మండలం రెడ్డిపల్లిలో రామన్నపేట సీఐ నాగార్జునగౌడ్ ఆధ్వర్యంలో కాటన్ సెస్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు, 3 త్రీవీలర్, 1 ఫోర్ వీలర్ వాహనాలను సీజ్ చేశారు. ప్రజల భద్రత కోసమే పోలీసులు కాటన్ సెస్ నిర్వహిస్తోందని సీఐ నాగార్జునగౌడ్ తెలిపారు. అపరిచిత వ్యక్తులు, అనుమానితులు కనిపించిన వెంటనే 100 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. పోలీసులు ప్రజలు స్నేహంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంటి అద్దె కోసం వచ్చేవారి ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డులు తీసుకోవాలని, ఏదైనా సంఘటన జరిగితే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని, ఈ కాటన్ సెర్చ్లో చేగుంట ఎస్ఐ సుభాష్తో పాటు 12 మంది ఎస్ఐలు, 40 మంది సిబ్బంది పాల్గొన్నారని సీఐ నాగార్జునగౌడ్ తెలిపారు. కార్నర్ సెర్చ్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 60 మంది ఆఫీసర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో 12 మంది ఎస్ఐలు మరియు ఒక సిఐ మరియు ఇతర ఆఫీసర్లు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 80 ఇళ్లను చెక్ చేయడం జరిగింది. అందులో మొత్తంగా అంటే వెహికల్ ప్రాపర్గా డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని ఒక 10 టూ వీలర్స్, 3 త్రీ వీలర్స్, ఒక ఫోర్ వీలర్తో ఇక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా వెరిఫికేషన్ చేసిన తర్వాత వాటిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్నర్ సెర్చ్ అనేది లాస్ట్ 10 మంత్స్ చేయలేకపోయినాం. ఎందుకంటే కరోనా అట్లాంటి వాటి ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాం. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు భద్రత కల్పించడానికి కోసమే, ప్రజలకు ధైర్యం చెప్పడం కోసమే ఈ కార్నర్ సెర్చ్ అనే ప్రోగ్రామ్. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చేసి మన మధ్యలో జీవిస్తూ మనల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిరా అని చెప్పేసి కానీ, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చేసి ఏవైనా కొత్తగా కార్యకలాపాలు ఏమైనా చేయకూడని పనులు ఏమైనా చేస్తున్నారని వాటి గురించి వెరిఫికేషన్ చేయడం కోసం, అదేవిధంగా ఏవైనా ప్రాపర్టీ అఫెన్స్ అంటే దొంగతనాలకు సంబంధించిన వాటి ప్రాపర్టీస్ ఏమైనా కలిగి ఉండడం కానీ, బైకులు కానీ ఎక్కడి నుంచి టెఫ్ట్ చేసిన ఏమైనా ఉంటే వాటిని మనము పట్టుకోవచ్చనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్నర్ సెర్చ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇక ముందర కూడా మరిన్ని కార్నర్ సెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ మంచిగా అంటే ఎవరైనా అనుమానితులు కానీ ఇంకేమైనా ఉంటే మాకు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా సరే మాకు విషయాన్ని షేర్ చేసుకోవచ్చు, డయల్ అనేది ఉపయోగించుకోవచ్చు. తర్వాత మహిళలకు సంబంధించి కానీ, చిన్నపిల్లలకు సంబంధించి కానీ, ఇంకేదైనా విషయాలన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరికి దృష్టికి తీసుకొచ్చి వచ్చినట్లయితే మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.